ఒడిశాలోని బాలసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించారు మరియు 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఒడిశాలో కోరమండల్ ఎక్స్ప్రెస్ బెంగళూరు హౌరా గూడ్స్ రైలు ఢీకొన్న ఘటన మర్చిపోక ముందే ఇవాళ మరో దుర్ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో మరో గూడ్స్ రైలు ప్రయాణం మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 3 రోజుల క్రితమే 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో భారీ సంఖ్యలో మృతులు క్షతగాత్రులు కావడంతో షాక్ లో ఉన్న అధికారులకు ఇవాళ గూడ్స్ రైలు ఘటన ఉలిక్కి పడేలా చేసింది. ఒడిశాలోని బరఘర్ జిల్లాలోని సంపర్దరాన్ సమీపంలో ఇవాళ సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన పలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఘటన జరిగిన సమయంలో రైలు బర్గఢ్ నుంచి డుంగ్రి వెళ్తుంది. మార్గ మధ్యలో ట్రాక్ సమస్యల కారణంగా రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తుంది. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది.